నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త కోవై డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు. మరి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సౌదామిని గారు. నమస్తే గ్రీష్మ. ఎలా ఉన్నారు? ఫైన్ థ్యాంక్ యూ. మరి మా సకులకు స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు నేను ఫ్రూట్ పల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాము. అసలు ఈ ఫ్రూట్ పల్ప్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇది ఫ్రూట్స్ నుంచి అంటే మన ఇండియాకి ఇది వెరీ మచ్ సూటబుల్, ఎందుకంటే మనకు డైవర్సిఫైడ్ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆయా ప్లేస్లలో ఆయా టెంపరేచర్ని బట్టి రకరకాల పళ్ళు వస్తుంటాయి. మన దేశమే సెకండ్ ప్లేస్లో ఉంది ప్రపంచంలో. దాదాపు 86,000 మిలియన్ హెక్టార్స్లలో ఫ్రూట్ పండుతూ ఉంది మనకి. సో కాబట్టి అది చాలా ఈజీ. దాన్ని అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఏ ఏ ప్లేస్లో ఏం ఫ్రూట్ ఉంటుందో ఆయా సీజనల్ బట్టి పల్ప్ మార్చుకుంటూ, అంటే మ్యాంగో టైంలో మ్యాంగో, టమాటోస్ టైంలో టమాటోస్, అలా మార్చుకుంటూ పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చేయొచ్చు. అది 365 డేస్లో కూడా మనం అది చేయొచ్చు. ఓకే మేడం, ఈ ఇండస్ట్రీ పెట్టాలంటే ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి? అలాగే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఎంత టైం ఉంటుంది? విద్యార్హతల గురించి తెలియజేస్తారా? అంటే ఈడిపి అండ్ ఎస్డిపి రెండు ట్రైనింగ్స్ ఉంటాయమ్మా. దానికి మేము అంటే కోవిడ్ కూడా చేయొచ్చు, కానీ ఇంకా బెటర్గా చేయాలనుకుంటే మనము ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీతో కానీ మన అది హోమ్ సైన్స్ కాలేజ్తో కానీ అది టైఅప్ చేసుకుంటాం మేము. సో ఫస్ట్ ఈడిపి ఉంటుంది, యాజ్ యూజువల్ ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో నువ్వు బిజినెస్ ఎలా చేయాలి, నీకు ఎలా చేస్తే మార్కెట్ ఏంటి, నీకు ఎక్కడ ఎలా మార్కెట్ చేసుకోగలుగుతావు, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, లోన్స్ ఎక్కడ ఎలా దొరుకుతుంది, సో నీ క్యాలిబర్ ఏంటి, ఇవన్నీ కూడా ఈడిపిలో మీకు అర్థమైపోతుంది అనమాట. తర్వాత అది అయిపోయిన 15 డేస్ తర్వాత మళ్ళీ ఇది ఒక 15 డేస్, 10 to 15 డేస్ మళ్ళీ ఈ దీని గురించి కూడా చెప్తాం, అంటే ఎట్లా పల్ప్ తయారు చేయాలి అనే దాని గురించి కూడా ఉంటుంది. అది ఈఎస్డిపి, ఈ రెండు కలిపి చేస్తాం. దానికి విద్యార్హత 10+ ఉంటే సరిపోతుంది. ఫీజు 5,000 అబౌవ్ ఉంటుందమ్మా. ఓకే మేడం, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం, అలాగే ఎంత స్పేస్ అవసరం దీనికి? దీనికి పెట్టుబడి దాదాపు 50 లాక్స్ అనుకోవాలమ్మా. అంటే స్మాల్ స్కేల్లో నేను చెప్తున్నాను. దాంట్లో అంటే మనం 50 లాక్స్లో మనం మిషనరీ అంటే పల్ప్ తీసేది, కోల్డ్ స్టోరేజ్, కన్వేయిస్డ్ బెల్ట్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో తీసుకోవాల్సి వస్తుంది. రా మెటీరియల్ కూడా దీంట్లో కౌంట్ చేయాల్సి వస్తుంది. సో ప్లేస్ ఒక 500 యార్డ్స్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తీసుకుంటే మాకు అన్ని ఫెసిలిటీస్ కూడా దొరుకుతాయి. దాంట్లో కరెంటు, వాటర్, గ్యాస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఓకే మేడం, దీనికి మిషనరీస్ అవసరం అన్నారు కదా, మరి ఈ మిషనరీస్ అనేవి ఎక్కడ దొరుకుతాయి, ఇన్ఫర్మేషన్ అంతా ఎలా కలెక్ట్ చేసుకోవాలి? యాక్చువల్లీ మనకి ట్రైనింగ్లో చెప్తారమ్మా ఎక్కడ ఏమి ఎవరెవరు మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు అని. సో ట్రైనింగ్లో వచ్చేస్తుంది, కానీ అది మనకి సూరత్, బాంబే, అహ్మదాబాద్ ఈ ప్లేస్లలో బాగా దొరుకుతుంది. రా మెటీరియల్ మీకు తెలిసి చెప్పాను కదా, ఏ ప్లేస్లో ఆయా సీజన్లో మనము దగ్గరగా ఉన్న వాటిని మనం రా మెటీరియల్ తీసుకోవాలి, లాజిస్టిక్ యూజ్ అవుతాయి మనకి. ఈ మిషనరీస్ అంతా మనకు బాలనగర్లో కూడా దొరికిపోతుంది. తర్వాత అంటే టర్నీ బేసిస్లో బాంబే, అహ్మదాబాద్ అట్లాంటి ప్లేసెస్లో కూడా దొరుకుతుంటాయి. రా మెటీరియల్ అంతా సీజనల్ అమ్మా, మనకు అందుబాటులో ఉన్న ప్లేస్లో ఏ దొరుకుతాయో ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ తీసుకొని చేయాల్సి వస్తుంది. ఓకే మేడం, మహిళలు మార్కెటింగ్ చేయాలంటే చాలా కష్టం కదా, మరి మీ సంస్థ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? మార్కెటింగ్ అనేది మనం ముందుగానే ఆలోచించుకోవాల్సిన విషయము. సో మనం ట్రైనింగ్లోనే మనకు తెలిసిపోతుంది మనం మార్కెట్ ఏ ప్లేస్లో అనేది కూడా చెప్తుంటారు. కాకపోతే ఏంటంటే మెయిన్గా మన చుట్టుపక్కల ఉన్న సూపర్ మార్కెట్స్ నుంచి మొదలు పెట్టాలి, ఇవి వాటికి సప్లై చేస్తూ అని ముందుగానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే లోన్ ఇవ్వాలని కూడా నీ సప్లయర్ ఎవరు అని అడుగు అనే ఒక ఇది ఉంటుందన్నమాట. సో కాబట్టి మనము ముందు గ్రౌండ్ వర్క్ చేయాలి. అండ్ మీరు వన్స్ ప్రోడక్ట్ వచ్చిందంటే, అంటే డిపెండింగ్ అన్నమాట టోటలీ, అది టేస్ట్ అండ్ టైంకి అందివ్వడము అండ్ అట్రాక్టివ్గా ప్యాకేజింగ్, సో ఇవన్నీ కూడా మార్కెటింగ్కి ఇండైరెక్ట్గా యూజ్ అవుతాయి అన్నమాట. క్వాలిటీ అదంతా కూడా బాగా చెక్ చేయాలి. అండ్ ఇది ఫుడ్ ఇండస్ట్రీ కాబట్టి ముందు తీసుకోవాల్సిన రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా చేయాలి, ఫుడ్ డిపార్ట్మెంట్ తోటి కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి.
సో ఇవన్నీ కూడా మనం చేస్తూ మార్కెటింగ్లో ఇంకా ఎక్కువగా మేము అంటే కోవి చేసే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో మేము మా ఎగ్జిబిషన్లో మీకు ఆ కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే మేము బాగా ఇంట్రడ్యూస్ చేస్తుంటాము. ఎవ్రీ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా మేము ఎన్ఎస్ఐసి స్కీమ్ కింద పార్టిసిపేట్ చేస్తుంటాం. రాష్ట్రాల్లోనే కాదు వేరే దేశాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటాము. అండ్ ఆయా కేటగిరీ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఒక ఎగ్జిబిషనే నడుస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. సో మనం అంతర్ దేశం మొత్తం పార్టిసిపేట్ చేస్తుంటాం. సో వీటన్నిటికీ కూడా మేము త్రూ గవర్నమెంట్ స్కీమ్స్ కింద మేము పంపించే వీలు ఉంటుంది. ఓకే మేడం, 50 లాక్స్ అంటే చాలా పెద్ద బడ్జెట్. మరి బ్యాంక్ లోన్ విషయంలో మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? అవునమ్మా, అది మేము కోవి ఆల్రెడీ అంటే మా ట్రైనింగ్లోనే బ్యాంకర్స్ని పిలిపిస్తుంటాము. సో మీరు అంటే మీ ప్రాజెక్ట్ని మేము రెడీ చేసుకొని ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయ్యి మన పనిలో మనం ఉండాలి. ఏంటంటే మనం ప్రీ ఎక్స్పెండిచర్ అంతా మనం కూడా ఒక 25% మనం పెట్టుకోవాలి. 10-25% అది డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ మనం పెట్టుకోవాలి. దాంట్లో పర్మిషన్స్ తీసుకోవడము, అడ్వాన్స్ ఇవ్వడము, మిషనరీకి అడ్వాన్స్ ఇవ్వడము, రెంటల్ ప్రెమిసెస్కి ఇవ్వడము, వీటన్నిటిని కూడా తీసుకుంటే అప్పుడు మనం కరెక్ట్గా చేయడానికి ముందుకొస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం కాబట్టి ముందుకొస్తున్నాం అనే ఇంప్రెషన్ బ్యాంకుకు కలుగుతుంది. సో వాళ్ళని మనం సాటిస్ఫై చేసినామంటే కానీ వాళ్ళకి తప్పకుండా అండర్ సీజీటీ ఎంఎస్సీ కింద మిగతా లోన్ వస్తుంది వితౌట్ కొలెటరల్ సెక్యూరిటీ. సో దానికి కావాల్సిన హెల్ప్ కూడా కోవి చేస్తుంది. ఓకే మేడం, మరి మహిళలు ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా చాలా డౌట్స్ ఉంటాయి, మరి అవన్నీ క్లియర్ చేసుకోవాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలా? మాది డైరెక్ట్ లైన్ ఉంది, 889-777-766. ఈ నెంబర్కి మీరు వర్కింగ్ అవర్స్లో ఫోన్ చేయొచ్చు. అంతేకాకుండా మా కోవి ఆఫీసు బేగంపేట ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లైన్లో ఉంది. మీరు వర్కింగ్ అవర్స్లో అక్కడికి వచ్చి మీ పేరు నమోదు చేసుకోవచ్చు. మా ఫేస్బుక్లో కూడా మేము ఉన్నాము, మా వెబ్సైట్ kovi.com, వీటన్నిటిలో కూడా మా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. మరి వాటి స్వయం ఉపాధి కార్యక్రమంలో మా సకులకు చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే మా. ఇది ఇవాళ స్వయం ఉపాధి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.